జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క విజయ్ మండల కేంద్రంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రోడ్ షో నిర్వహించారు. విజయ్ మాట్లాడుతూ ఓటు ఎందరో మహానీయుల త్యాగఫలం, ఓటుని దుర్వినియోగం చేయకండని అన్నారు. మన గజ్జల సామాన్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. అదే విధంగా బుగ్గార మండల ఉపాధ్యక్షుడు నక్క రాజేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. పేడపల్లి మండల అధ్యక్షులు నక్క గంగాధరన్న గారు, అదేవిధంగా గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లపల్లి తిరుపతన్న గారు వేదికపైన ఆహ్వానిస్తున్నా. ధర్మాన మండల అధ్యక్షుడు గురువు అనిల్ ముదిరాజ్ గారిని उद्योग प्रश्न अड़ते रेक्कल मुक्कल चेसुकोनी बुक्कड़ बोबन दासुकोनी चदुपिंचिंदी समाजानी गेलवलेदु गनुक बिड्ड नुव्वु गेलवमनी चदुपिंचिंदी समाजमुलो नेनु ओडिपोयिन काबट्टि నువ్వు గెలవాలి, నిన్ను కలవాలి అంటే మేము ఎదురు చూడాలి అనే కలలు గన్నారు. కానీ ఈరోజు ఎందరో విద్యార్థులు అమరులైతే వచ్చిన సుమారుగా 1300 మంది విద్యార్థులు బలిదానమైన తెలంగాణలో మన బ్రతుకులేంటి, ఏంటిది అవ్వా అని నేను అడిగిన. ఇగో ఎలక్షన్ రాగానే అందరు అత్తరు, ఇక ఇది ఎత్తం అది ఎత్తం అది ఎత్తం అంటారు, ఆందరు పోతారు. మేము రెక్కలు ముక్కలు చేసుకుంటే బుక్కలు భూమి నోట్ల పోతుంది అన్నది నిజమా కాదా? ఈ విషయం ఇది 100% నిజం. మరి అవ్వ, నేను అవ్వను ఒక మాట అడిగిన, బాబాను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నావో ఆ అవ్వ ఏమన్నా దొరికేనా? 40 ఏళ్ల నుంచి నేను కష్టం చెప్తున్నా, నా నడు విరిగిపోయింది అన్నది. మరి మీ అవ్వనే అవ్వ అని నేను అడిగిన. మామూలుగా సచ్చరాక చేసింది అన్నది. మరి మీ అవ్వనుగా నవ్వనే అవ్వ అంటే ఆమె సచ్చరాక చేసిందట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా బాబా అని అన్నా. ఏంటిది, నీ అవ్వ కష్టం చేసింది, నీ అవ్వను గన్న అవ్వ కష్టం చేసింది, నువ్వు కష్టపడ్డావు, నీవు గన్న పిల్లలు కష్టపడితే నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అని అడిగిన. ఏ రోజు నీ తీరన్నట్లయని కవితక్క సేతుకు 20 లక్షల రూపాయల గడియారం ఎట్లా చిందో చెప్పాలి అని అడిగిన. విద్యార్థులు ఇలా నా వెంట తిరగడానికి ఎవరు ఏ పాపం చేశారు మీరే ప్రశ్నించుకోవాలని బుక్కారంలో ఉన్న నా తమ్ముళ్లకు, నా తల్లులకు, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు, నా అన్నలకు విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. జాదేం జై భారత్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఘనంగా వనదుర్గా పెద్దమ్మ తల్లికి బోనాలు బండ్లు తీయడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోందని ఇక్కడ ముదిరాజ్ సోదరులు తెలిపారు. తెలంగాణ రాష్టంలోనే ఎక్కడా లేని విధంగా బేబీపేట్ మండల కేంద్రంలో ఘనంగా అమ్మవారికి దీపావళి రోజున బోనాలను సమర్పిస్తారు. Thank you.
అందరం మొత్తం అన్ని బీపేట గ్రామంలో ముద్రా సదర్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయంకు బండ్లు బోనాలు చేయడం జరిగింది. ఈ ఆనవాయితీ మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించింది. దీపావళి పర్వదినాన పెద్ద ఎత్తున చాలా పెద్ద అంగులతోటి ఆర్భాటాలతోటి ఎంతో ఉత్సాహంతోటి మహిళలు పెద్దలు కుల సంఘాలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి అమ్మవారికి ఘనంగా నైవేద్యాన్ని ప్రసాదించి మరి బండ్లు బోనాలు దీపారాధనతోటి ఎంతో నియమ నిష్టలతోటి మరి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్రా సదర్ సంఘం యొక్క 12 బస్తీల పెద్ద మనుషులు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని మరి మరింత ఉత్సాహంతో ఈరోజు ఇంకా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద మాలయంలో గతని చూసుకున్నట్లయితే బండ్లు బోనాలు చాలా అమ్మవారికి ప్రదక్షిణ రూపంలో ఎంతో దర్శనమిచ్చడం జరిగింది. అమ్మవారికి అన్ని రకాలైనటువంటి కుంకుమార్చనలు జరిపించడం జరిగింది. ఇక్కడ గ్రామ ప్రజలు ప్రతిసారి కూడా పెద్ద మాలయం వద్ద పూజ నిర్వహిస్తారనేటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రతిసారి రావడం జరుగుతుంది. ఈ ఆచారము మాకు పెద్ద మనసు నుంచి సంక్రమించింది. ఇట్టి కార్యక్రమంలో కుల సంఘాల పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అన్ని రకాల వర్గాల ప్రజలు పాల్గొన్నారు. మా సంఘం పెద్ద మనుషులు కూడా మేము యువతరం నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మంచిగా ఇంకా పెద్దగా జరుపుకొని అమ్మవారి కృపకు పాత్రలు అయిదాము. అమ్మవారు మాకు అన్ని విధంగా పంట రూపంగా కానీ కష్టాలు లేకుండా అన్ని చీకట్లను తొలగించి దీపావళి పర్వదినాన ఇంత పెద్దలు చేస్తున్నాం కాబట్టి అమ్మవారు మా మీద కరుణతో మేము మరింత రాజకీయంగా ఆర్థికంగా ఇంకా బలపడాలని మాకు ఎల్లవేళలా మాకు వెంబడి ఉండి మాకు ఆశీస్సులు అందించాలని మేము ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీపావళి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముద్రా సదర్ సంఘం. మరి ఈ దీపావళి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని జాతర బండి బోనాల జాతర తెలంగాణలో ఎక్కడ జరగని జాతర బీపేట మండలిలో బీపేట ఎడికోటలో మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే అది మన అదృష్టం, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం. మేము ప్రతి ఒక్కరం గుడుక ముద్రా సంఘం నుంచి ఈ తల్లి ఆశీర్వాదం తీసుకొని మేము ప్రతిసారి గుడుక ఇంత పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో జనం గుడుక పాల్గొని దీపావళి పండుగ శుభ సందర్భంగా మరి అందరూ సహకరించి మరి ఇంత పెద్ద ఎత్తున జాతర జరుగుతుందంటే మేము సంతోషిస్తున్నాం. ఊరు కులాలు అన్ని గుడుక ప్రతి కులం గుడుక పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొన్నారని నేను పెద్దమ్మ తల్లికి ధన్యవాదాలు చేస్తున్నాను. సంవత్సరం మా కులదైవమైన పెద్దమ్మ పెద్దరాజుల బోనాల పండుగ సందర్భంగా ఇచ్చేసిన
అశేష జనవాహినికి బీబీపేట మండల ప్రజలకు గ్రామ ప్రజలకు వివిధ సంఘాల కుల పెద్ద మనుషులకు ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ జాతర సందర్భంగా ఈ జాతర మంచిగా గొప్పగా జరగడానికి కారణం మీ అందరి సహకారం అందరి సహకారంతో మా సదర్ కమిటీ పెద్ద మనుషులు మా బస్తీ వైద్యులు ఉన్న పెద్ద మనుషులు నాతో పాటు యువకులు యువకులు ఊరంతలుగుతూ డ్యాన్స్ చేస్తూ చాలా గొప్పగా బ్రహ్మాండమైన ఊరేగింపు బండ బోనాల ఊరేగింపు గొప్పగా జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ఇతర సభ్యులకు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన పెద్ద మనుషులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ పాదాభివందనాలు జై ముద్రా జై ముద్రా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దీపావళి ఎక్కడ కూడా సందర్భంలో ఎక్కడ కూడా కాదు అది బీబీపేటలో అది బీబీపేట మండలంలో అవుతున్నది కావున ఈరోజు లక్ష్మీ పూజల సందర్భంగా మన ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి 9 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ గ్రామాన వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ కూడా జరగని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ దర్శించుకున్న వాళ్ళు ఎంతోమంది మంచి అష్ట ఆరోగ్యాలతో నిండి నూనెతో సుఖశాంతాలతో చాలా బాగుపడరు కావున ఆ అమ్మవారు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నారు 9 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చిన వరకు చాలా మంది బంగ్లాలో మంచి ఎంతెంత వైభవం ఇక్కడికి ఎవరైతే ఇక్కడ మన పెద్దమ్మ టెంపుల్ వద్ద వచ్చినారో వాళ్ళు మంచి వాళ్ళు విజయవంతంగా చాలా మంది బాగుపడ్డారు కాబట్టి దయచేసి ఇక్కడ మనం ఈరోజు దీపావళి ఇదే రోజు కావడం లక్ష్మీదేవి కూడా ఇదే రోజు కావడం కాబట్టి అందరూ ఇవాళ భక్తులు కూడా అమ్మవారిని కోల్చుకుంటూ లక్ష్మీదేవి మనం లక్ష్మీదేవి అనుకుంటూ అమ్మవారిని చాలా అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఇక్కడ జరిగే కార్యక్రమానికి తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం ఇక్కడ మనం బండ్లు బోనాలు ప్రతిసారి చూస్తూ ఉంటాం అందరు ఇచ్చేయమని మన చూస్తూ ఉంటారు ఇక్కడ ముద్రాజీ మన బండ్లు బోనాలు తీస్తారని ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా మనకు సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా గౌరవంగా మనము బీపేట ప్రజల తరఫున ముద్ర తరఫున మేము వాళ్ళని కూడా గౌరవిస్తూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు కూడా ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుచుకోవడానికి ఈరోజు అందరూ పెద్ద ఎత్తున రావడం ఎంతో మనకు అనే విధంగా గతంలో నుంచి వస్తున్నారు ఇప్పుడు కూడా వస్తున్నారు కావున వాళ్ళకు కూడా మహిళలు అలాగే మన యూత్ పిల్లలు వాళ్ళు కూడా మంచి సౌండ్తో టపాకులతో సంబరాలతో రాను రాను ఇంకా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మాండంగా మంచిగా చేస్తాం కావున ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా శ్రీ వాదుర్గా పెద్దమ్మ తల్లికి బోనాలు తీయడం అదేవిధంగా బండ్లు తీయడం ఆనవాయితీగా వస్తుందని ముద్రాజ సోదరులు తెలిపారు. ఈ తరతరాల నుంచి వారసత్వంగా వస్తుందని చెప్పేసి వారు మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అధిక సంఖ్యలో 9 గ్రామాల నుంచి ఇక్కడికి అమ్మవారికి కుంకుమార్చనలు చేయడానికి వస్తారు. అమ్మవారు ఈరోజు లక్ష్మీ స్వరూపంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలియజేస్తారు. అదేవిధంగా ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి తమ కోరికలు కోరుకున్న నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు తెలిపారు. అంతేకాకుండా అదేవిధంగా బోనాలను ఊరేగింపుతో అమ్మవారికి తీయడం జరుగుతుంది, అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది బోనాలను. మరియు అదేవిధంగా బండ్లు కూడా అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఐదు చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మరియు కులమత భేదాలు లేకుండా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఎటువంటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన బీపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు
మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా బీబీపేట సదర్ ముద్రా సదర్ సంఘం సభ్యులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పోలీస్ వారు వారి సహకారాన్ని అందించారు. అదేవిధంగా అన్ని కులాలు వారి సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది కుంకుమార్చనలు అమ్మవారికి కుంకుమార్చనల కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఎంతో మంది 9 గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి అమ్మవారికి పూజల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని దీపావళిని కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ముద్రా సోదరులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ తరతరాల నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది, ఇంకా మళ్ళీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి ఇదే విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా యువతరం కూడా ఇదే ఈ ఆచారాన్ని పాటిస్తూ మన సంప్రదాయాల్ని ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతిదీ వాళ్ళే ముందుండి యూత్ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తున్నందుకు ముద్రా సదర్ సంఘం సభ్యులు కానీ మరియు గ్రామ ప్రజలు కానీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎవరు యూత్ అనేది పట్టించుకోవడం లేదు. అసలు దేవాలయాలను కూడా ఎక్కువ విజిట్ చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు బోనాల కార్యక్రమం కానీ బండ్ల కార్యక్రమం కానీ దగ్గరుండి వాళ్ళు పర్యవేక్షించి జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి ముద్రా సదర్ సంఘం సభ్యులు మన బతుకమ్మ టీవీ ద్వారా తెలియజేశారు.